ఎన్టీ రామారావు తో చేరాడు పొత్తు పెట్టుకున్నాడు మోడీ గారితో చేరాడు పొత్తు పెట్టుకున్నాడు నల్ల జెండాలు చూపించాడు మరి ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఏం జెండాలు చూపిస్తారో మీరు ఆయన అడగండి మేము అధికారంలోకి వస్తే కేజీబియు మీరు 52 రూపాయలు కొట్టనారు మేము 40 రూపాయలకే ఇస్తాం మేము అధికారంలోకి వస్తే కోట్లు మొక్కలు పెంచుతున్నాం అంటారు అవి ఎక్కడ ఉన్నాయండి ఆ మొక్కలన్నీ నేను బతికిన తర్వాత డబ్బిస్తా కోట్లు మొక్కలు ఈ రాష్ట్రంలో బతికిస్తా ఇట్లా మేము అధికారంలోకి వస్తే రైతులకు 14000 రూపాయలు 1400 ఇస్తున్నారండి ఇళ్ళవన దమ్ము ఉన్నటువంటి వ్యక్తులైతే నేను 1400 రూపాయలు రైతుకి ధాన్యానికి ఇస్తా వాళ్ళకి కొనుగోలు చేస్తా ఇట్లా ప్రజలకు అన్ని వస్తువుల్ని ధరలకు తగ్గించి ఇస్తాను అన్ని వస్తువుల్ని కూడా సక్రమమైనటువంటి విధానంలో చేతగాక నడపలేనటువంటి ప్రభుత్వాలు ఇవి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మేమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం ధరలు తగ్గిస్తాం అని పెట్రోల్ తగ్గించాం కదండి మొన్నే 10 రూపాయలు ఇంకా కూడా తగ్గిస్తాం కాదండి ఇంకా తగ్గిస్తాం రాష్ట్రం మీరు దాని కూడా బాధ్యులే మేము పెట్రోల్ మీద ఆధారపడి మాత్రం మీ అందరు కూడా చెప్తున్నాం కదండి పెట్రోల్ మీరు ఇచ్చిన డబ్బుతో ఈవేళ చైనాని పరిగెత్తిస్తుంది భారతీయ జనతా పార్టీ చైనా వాళ్ళు లోపలికి వస్తాడండి బోర్డర్ని ఎంతో చక్కగా అభివృద్ధి చేసింది పాకిస్తాన్ ఈవేళ గదగదలాడుతుందంటే మీరు ఇచ్చినటువంటి పెట్రోల్ డబ్బు మీ త్యాగం మూలంగా ఈవేళ ప్రభుత్వం చాలా స్ట్రెంగ్ అయింది మన దేశం స్ట్రెంగ్ అయింది మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను మేము యూపీలో తిరిగి అధికారంలోకి వస్తాం ఛత్తీస్గఢ్లో మరి కట్మా రాష్ట్రాలు నాకు ఐడియా లేదు మ్యాక్సిమం మేము అన్ని రాష్ట్రాల్లో కూడా ఉత్తరాఖండ్తో సహా మేము తిరిగి మా యొక్క అధికారాన్ని మేము నిలబెట్టుకుంటాం మేము ఉద్యమం చేస్తుంటే ఇసుక అమ్మేసుకుంటున్నారు మధ్యాహ్నం అమ్మేసుకుంటున్నారు వాళ్ళే కాల్చేసుకుని వాళ్ళే కాల్చుకుని భూమి బింబర్లు అమ్మేసుకుంటున్నాడు బాగోవడం ఏంటి ఏర్లై పారిపోతుంది మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఏ పిఆర్సీ అన్నారు అది ఎలా ఉందో కూడా అర్థం కానటువంటి బ్రహ్మ పదార్థం అయిపోయింది అనేక మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఫెయిల్యూర్స్ ఈ గవర్నమెంట్లో అందుకని ఉచితంగా మేము ఇసుకని 18000 23000 25000 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే 2 యూనిట్ల లారీ ఇసుకని ఇంటికి 10000 7000 8000 మధ్యన పంపిస్తాం ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది డబ్బు లేక ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన మడవ తిప్పను మాట తప్పను అన్నాడు మేము అనేకమైన కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్తున్న పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ధన్యవాదాలు రాష్ట్రంలో జరుగుతున్నది మతతత్వ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని నేను మతతత్వ ప్రభుత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి చర్చలు కట్టడం
మసీదులు కట్టడం పాస్టర్లకు శాలరీస్ ఇవ్వడం ఇవేళ ఆత్మకూరులో ఎందుకు ఈ సంఘటన జరిగింది ఈ ముఖ్యమంత్రి ఆలోచన చేయమని బీజేపీ డిమాండ్ చేస్తుంది ఆత్మకూరులో ఒక హిందూల మధ్యన మసీదు కట్టడానికి సంవత్సరం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి మా అధ్యక్షుడు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి దాన్ని నిలుపుదల చేసి గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఒక రెండు రోజుల్లో మొత్తం మసీదు కట్టేశారు దానికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా ఎస్పీ చెప్పారు నాతోటి పర్మిషన్ లేదని పర్మిషన్ లేకుండా మసీదులు కట్టేటువంటి ప్రభుత్వాన్ని మతతత్వ ప్రభుత్వం అంటాను నేను పర్మిషన్ లేకుండా హిందూల మధ్యన హిందూ కుటుంబాల మధ్యన మసీదు కట్టడాన్ని ఈ ప్రభుత్వాన్ని నేను మతతత్వ ప్రభుత్వం అంటాను మసీదు ఇది తప్పని మేము చెప్పడానికి వెళ్తే మా అధ్యక్షుడిని హత్య చేసే ప్రయత్నం చేశారు మా అధ్యక్షుడిని చంపే ప్రయత్నం చేశారు ఆఫ్ కోర్స్ పోలీసులే రక్షించారు పోలీస్ స్టేషన్ లో దాక్కున్నాడు ఎస్పీ తీసుకెళ్లి ఎస్పీ తీసుకెళ్లి 3 గంటలకి కడపలోనే ఎక్కడ పెట్టారు వేల మంది వచ్చారు అధ్యక్షుడి యొక్క వాహనాన్ని దగ్ధం చేశారు పోలీస్ వాహనాలు దగ్ధం చేశారు పోలీసులు కొట్టారు అలానే మా జిల్లా ప్రధాన కార్యదర్శిని కొట్టారు దెబ్బలు జరిగిన హాస్పిటల్లో ఉన్నారు వేల మంది వస్తే వేల మంది వచ్చి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేసే పోలీసు యంత్రాంగమే తిరగబడితే ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం వెళ్ళి కాకమ్మ కబుర్లు చెప్తాడా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని రక్షించవలసినటువంటి కడప ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కాకమ్మ కబుర్లు చెప్తాడా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని మీరు ఓట్ల కోసం నడపాలనుకుంటున్నారా ప్రభుత్వం అంటే ఓట్లు ఎంచుకోవడం అనుకుంటున్నారా పోలీసులు రక్షించవలసిన బాధ్యత మీకు లేదా ఈ ప్రభుత్వానికి బీజేపీ నిజం మాట్లాడితే రక్షించవలసినటువంటి బాధ్యత లేదా కాబట్టి మా పార్టీ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఈ ఉద్యమాన్ని ఎక్కడతో ఆపం ఈ మతతత్వ ప్రభుత్వం ఓట్లు పోకడతో వ్యవహరించే ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా మీరు చేసేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం అనేకమైన రోజులుగా చర్చలకు వ్యతిరేకంగా అంటే ప్రజా ధనంతో కట్టే విధానాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఈ విధంగా ప్రభుత్వం వైఖరి మారినట్లయితే బీజేపీ చూస్తూ ఊరుకోదు ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను।